నా పేరు కర్ముల్లా, నాలుగో డివిజన్లో నేను టీడీపీలో చేరుతున్నా. దాదాపు వైసీపీలో కాంగ్రెస్ ప్రభుత్వం కాడించి నేను వైసీపీలో వచ్చాను. నాకు 48 సంవత్సరాలు. నేను జనార్దన్ అన్న చేసిన పనులు నాకు బాగా నచ్చింది. టీడీపీ వాళ్ళు బాగానిచ్చారు పనులు, కానీ మన గుంటూరు రోడ్లో బ్రిడ్జి కానీ, షాదీఖానా కానీ, ఖబర్స్థాన్ కానీ, మన ఇది ఈద్గా కానీ, కొంజడు రోడ్లు కానీ, ఈత ముక్కలు కానీ, కొత్తపట్నం బ్రిడ్జి కానీ జనార్దన్ అన్న బాగా డెవలప్ చేశారు. ఆయన పనులు బాగా నాకు నచ్చినాయి. టీడీపీలో బాగా డెవలప్మెంట్ అయింది, టీడీపీలో బాగా ఇదైంది అన్న. నాకు వైసీపీ నచ్చలేదు, వైసీపీలో పనులు కూడా నచ్చలేదు, వైసీపీలో అసలు సరైన పనులు కూడా లేదు, సరైన అభివృద్ధి కూడా జరగలేదు, టీడీపీలో బాగా అభివృద్ధి జరిగింది అన్న. నేను వైసీపీలో దాదాపు కనీసం 25 సంవత్సరాలు చేశా. చేసిన దాంట్లో నాకు మా తమ్ముడికి, సద్దారని వ్యక్తికి పక్క మనము కాంగ్రెస్ కాడించి వైసీపీ, మా తమ్ముడికి 40 రోజులు హింసించారు. మా తమ్ముడు ఏం తప్పు చేయలేదు, ఏం లేదు, 5 పూట్ల నమాజ్ చదువుకుంటాడు, బంగారం పని. ఆయన మా తమ్ముడు అనే వ్యక్తి అందరికీ తెలుసు, ఒంగోలులో ఏం తప్పు చేయడు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు మా తమ్ముడికి 40 రోజులు అన్న ఇంట్లో లేకుండా చేశారు. వాళ్ళు రౌడీ నిజం చేశారు, పోలీసులలో కేసు పెట్టారు. మా తమ్ముడు గుంటూరు పక్కన ఏదో ఊరుంది, అక్కడికి వెళ్ళిపోయాడు. జనార్దన్ గారు మా తమ్ముడు బాగా సహకరించారు. మా తమ్ముడికి బాగా సహకరించాడు. 42 రోజులు మా జనార్దన్ గారు మా తమ్ముడికి ఆయన ఖర్చు కానీ ఏదైనా కానీ బాగా చూసుకున్నాడు. తర్వాత హైకోర్టులో బెయిల్ తెచ్చారు. బయలు తెస్తే అప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పారు, వద్దు, మేము మాట్లాడుకుందాము, మీ తమ్ముడికి ఏదో చేద్దాము, తొందరపడి వెళ్ళబాకండి అని. నాకు మళ్ళీ మన 2 రోజుల కిందట వైసీపీ నుంచి టీడీపీలో చేరుతా అనగానే నన్ను తీసుకెళ్లారు, మాట్లాడారు, ఫలానా ఇస్తానని చెప్పారు. దాన్ని నేను నమ్మలేదు. దాన్ని నిజాతిగా కావాలంటే డెవలప్మెంట్, మన ఒంగోలుకి డెవలప్మెంట్ చేసింది ఎవరు? దామచల్ల జనార్దన్ గారు.
అలాంటి మంచి వ్యక్తి. ఇవాళ మనం ఎవరైనా ప్రతివాళ్ళు ఆలోచించుకోవాలా, మనం డెవలప్ చేసింది ఎవరు? మన దామచల్ల ఆంజనేయులు గారు. ఆయన కోసము మనము కష్టపడాలి, ఆయన కోసము ఇవాళ మంచి మెజార్టీతో ఇవాళ గెలిపించాలి. షాదీఖానా అంత ఖర్చు పెట్టి కట్టించాడు. ఫస్ట్ పునాది ఎవరు? షాదీఖానా, మన జనార్దన్ గారు. ఫస్ట్ పునాది మన జనార్దన్ గారు షాదీఖానా కట్టించాడు, దానికి ఓపెన్ కూడా చేశారు. ఇప్పుడు మనము ఫ్రీగా ఓపెనింగ్ చేశారు. పైన ఒకటి ఏసీ ఓపెన్ చేశారు. సార్, నాకు ఒకే మాట, దామచల్ల జనార్దన్ గారు 30 ఏళ్ళ కాడించి 25 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తారు.